హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం ఇది రెయిన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సైడ్ వ్యూ మిర్రర్స్కి ప్యాకేజింగ్లో అయితే మనకి 4 వస్తాయి ప్రొటెక్షన్ ఫిల్మ్స్. సో ఇది మనకి సైడ్ విండోకి ఇన్స్టాల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సైడ్ వ్యూ మిర్రర్కి ఇన్స్టాల్ చేయడానికి. ఇందులో 2 వస్తాయి మనకి. ఇంకా ప్యాకేజింగ్లో ఏం వస్తాయి అంటే ఇవి మనకి వెట్ వైప్స్, డ్రై వైప్స్ వస్తాయి క్లీన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం మనం. మనకైతే వర్షం పడినప్పుడు వ్యూ అయితే ఇట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ ఏం కనిపించదు మనకి, కంప్లీట్ బ్లైండ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసినాక చూద్దాం ఎట్లుంటుందో వ్యూ. ఫస్ట్ అయితే మనం గ్లాస్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని ఫైబర్ క్లాత్ ఉన్న పర్లేదు, లేదంటే టిష్యూస్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ అయితే మనకు ఉండదు, నీట్గా మనం డ్రైగా ఉండాలి కంప్లీట్గా. సో నేనైతే టిష్యూస్ యూజ్ చేస్తున్నా. సో నీట్గా క్లీన్ చేసుకున్నాక ఆ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఇన్స్టాల్ చేసుకుందాం మనం. నాదైతే ఇది ఓల్డ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఉంది, ఇది అమెజాన్లో ఆర్డర్ చేసిన. క్వాలిటీ అయితే బాగాలేదు అసలు, హార్డ్లీ ఒక 10 డేస్ ఏమో వర్క్ అయింది, ఆ తర్వాత అయితే వర్క్ అవ్వలేదు అది. సో ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేద్దాం మనం. ఇది నాకు అరౌండ్ 300 రూపీస్ ఏమో పడింది, అమెజాన్లో ఆర్డర్ చేసిన నేను. సో అయితే నేను రికమెండ్ చేయను, ఇది వరస్ట్ ప్రోడక్ట్ ఇది. బిఫోర్ ఇన్స్టాలేషన్ అయితే మనం ఫస్ట్ ఇది ప్లేస్ మనం పొజిషన్ ఫిక్స్ చేసుకోవాలి. సో డ్రైవర్ సీట్ మనం కంఫర్టబుల్గా సెట్ చేసుకొని ఈ మనం మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి, ఇది అవుట్ సైడ్ ఇన్స్టాల్ చేయాలి, లోపల కాదు. జస్ట్ నేను మార్కింగ్ పెట్టుకోవడం కోసం చూస్తున్నా లోపల నుంచి. సో నేనైతే ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. మీరు మార్కర్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఈ సన్షేడ్తో జస్ట్ నాకు ఐడియా కోసం ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటాను నేను. సో మార్కర్తో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి ఇంత ప్యాకేజింగ్లో వచ్చినట్టు ఫస్ట్ అయితే మనం వెట్ వైప్తో క్లీన్ చేసుకోవాలి, తర్వాత డ్రై వైప్తో కూడా క్లీన్ చేసుకోవాలి. ఏం డాట్స్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయితే అయిపోయింది. మనకైతే ఫస్ట్ ఫిల్మ్కి 2 స్టిక్కర్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే రెడ్ ఉంటుంది, దాని మీద నెంబర్ 1 అని రాసి ఉంటుంది, ఫస్ట్ అది రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేసి మనం డైరెక్ట్ విండోకి స్టిక్ చేసుకోవడమే. ఇంకా సో మనకైతే బబుల్స్ ఏం లేకుండా చూసుకోవాలి, ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. దానికైతే అతికిస్తున్నాను నేను. అతికిచ్చినాక మనకు కార్డ్ లాంటిది వస్తుంది ప్యాకేజింగ్లో, దీంతో మనం ఆ ఎయిర్ బబుల్స్ని రిమూవ్ చేయాలి. సో ఎయిర్ బబుల్స్ అయితే ఉండొద్దు మనకి. సో వన్స్ మనం ఆ ఎయిర్ బబుల్స్ మొత్తం రిమూవ్ చేసినాక నెంబర్ 2 ఉన్న స్టిక్కర్ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే కంప్లీట్గా రిమూవ్ చేసిన ఎయిర్ బబుల్స్. సో ఇప్పుడు నేను నెంబర్ 2 ఉన్న స్టిక్కర్ని అయితే రిమూవ్ చేస్తున్నా. సో చూడండి, కొంచెం వ్యూ అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ కూడా ఇన్స్టాల్ చేద్దాం, సేమ్ ప్రాసెస్ మనకి. సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయాక మనం కొన్ని వాటర్ స్ప్రే చేసి చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడైతే చెప్పలేము మనం, వర్షన్లో వెళ్తే మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడైతే కంప్లీట్గా చెప్పలేము. నేనైతే ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది వర్షం పడినప్పుడు. ఈ బబుల్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. నాకైతే ఏం ఎయిర్ బబుల్స్ రాలేదు. మోస్ట్లీ ఇది స్మాల్ కవర్ కాబట్టి మీకు బబుల్స్ ఏం రావు. మోస్ట్లీ వస్తే విండో మీద స్టిక్ చేసిన ఫిల్మ్కి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెంబర్ 2 స్టిక్కర్ని కూడా రిమూవ్ చేస్తున్నాను నేను. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. చూద్దాం, కొన్ని వాటర్ స్ప్రే చేసి చూద్దాం ఎట్లా వ్యూ మనకి ఎట్లా కనిపిస్తుంది అనేది. వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాం. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే మాత్రం మనకు వ్యూ అయితే క్లియర్గానే ఉంది. చూడండి, మనకు ఆ స్క్వేర్ షేప్లో ఆ బాక్స్లో మనకైతే వాటర్ అయితే ఉండట్లేదు, కంప్లీట్గా వెళ్ళిపోతున్నాయి. ఈ పైన మీకు వాటర్ ఆగిపోయినాయి, బట్ అసలు మనం ఫిల్మ్ ఇన్స్టాలేషన్ దగ్గరనైతే మనకు వాటర్ అయితే ఏమి ఉండట్లేదు. సో అదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుదాం. అది కూడా ఇన్స్టాల్ చేసినాక చూపిస్తా.
మనకి వ్యూ ఎట్లుంటుంది అనేది వాటర్ వచ్చిన వాటర్ పడినప్పుడు. లెఫ్ట్ సైడ్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది, వ్యూ అయితే పర్లేదు, క్లియర్ అనే ఉంది మనకైతే. సో సేమ్ వే మీరు కూడా ఇదే ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. సో ఇది రెయినీ సీజన్ కాబట్టి మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదైతే అమెజాన్లో దొరకదు మనకి, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో కావాలంటే మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్ అయితే నేను కార్ బేసిక్స్ మీద చేద్దాం అనుకుంటున్నా. మనకి క్యాబిన్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది, సో వాటిని ఎప్పుడు రీప్లేస్ చేయాలి, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.